బుల్టెల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో కరోనాపై టీటీడీ చైర్మన్ భేటీ నిర్వహించనున్నారు. మొత్తంగా అక్కడ నిర్వహిస్తున్న 15 మంది అర్చకులకు కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా కూడా నిర్ధారణ అయింది. వీరందరినీ కూడా శ్రీనివాసం క్వారంటైన్ కు తరలించినట్లు తెలియజేస్తున్నారు. తిరుమలలో కరోనాపై టీటీడీ చైర్మన్ నేడు భేటీ నిర్వహించనున్నారు. కీలక అంశాలపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అన్నమయ్య భవన్లో టీటీడీ అధికారులతో సుబ్బారెడ్డి కూడా భేటీ అవుతున్నారు. మొత్తం 15 మంది అర్చకులకు పాజిటివ్ వచ్చినట్లుగా కూడా నిర్ధారణ అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎవరికైతే పాజిటివ్ నిర్ధారణ అయిందో వారందరినీ కూడా శ్రీనివాస్ క్వారంటైన్ కు తరలించినట్టుగా కూడా వివరిస్తున్నారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నా. తిరుమలలో కరోనాపై టీటీడీ చైర్మన్ భేటీ నిర్వహించనున్నారు. మొత్తంగా అక్కడున్న 15 మంది అర్చకులకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. మొత్తం 15 మందిని కూడా శ్రీనివాస్ క్వారంటైన్ కు తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి తిరుపతి నుంచి మా ప్రతినిధి రమణ పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. రమణ. తిరుమలలో కరోనా పాజిటివ్ కేసులు కలకలం రేపుతున్నాయి. తిరుమలలో మొత్తంగా 15 మంది అర్చకులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో వారందరినీ శ్రీనివాస క్వారంటైన్ కు తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. నేడు అధికారులతో సుబ్బారెడ్డి భేటీ నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమణ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రమణ. రమణ, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయని నేను కూడా అధికార వర్గాల్లో ఒకంత ఆందోళన రేకెత్తింది. ఇప్పటి వరకు ఏదైతే మొన్న ఆదివారం డైలీవరీ కార్యక్రమానికి ఈ టీటీడీ చెప్పిన లెక్కల ప్రకారం దాదాపు 90 మందికి పైగా కూడా కరోనా పాజిటివ్ తో టీటీడీ ఉద్యోగస్తులు ఉన్నారని కూడా అక్కడ తెలిసిన పరిస్థితి. తాజాగా కొంతమంది అర్చకులకు కూడా కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లుగా కూడా అధికారులుగా కూడా సమాచారం వస్తుంది. మొత్తంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఒక పక్క భక్తుల దర్శనానికి దాదాపు 12,000 మంది వరకు కూడా దర్శనానికి అనుమతిస్తున్న పరిస్థితి. భక్తుల దగ్గర నుంచి ఎవరికి కరోనా పాజిటివ్ సోకలేదు, కానీ ఇక్కడ విధులు నిర్వహిస్తున్న వారికి మాత్రమే కరోనా పాజిటివ్ లక్షణాలు కనబడుతున్నాయని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కూడా ఇటు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనే దీని మీద కూడా టీటీడీ పాలక మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారులతో సమాలోచనలు నిర్వహించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అసలు కరోనా బారిన ఏ విధంగా పడుతున్నారు, వారికి నివారణ చర్యలు ఏ విధంగా తీసుకోవాలనే దీని మీద అత్యవసర సమావేశం అధికారులతో కూడా సమావేశమైనట్లుగా కూడా తెలుస్తుంది. దీంట్లో టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అలాగే అదనపు ఈఓ ధర్మారెడ్డి, మరికొంతమంది హెల్త్ ఆఫీసర్లు, అలాగే కలెక్టర్లు కూడా పాల్గొనే పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టీటీడీ ఉద్యోగస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆలయంలో దర్శనానికి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ మీద కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. రాబో రోజుల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో దాని మీద కూడా చర్చించి తగు నిర్ణయం అయితే తీసుకునే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇప్పటికైతే టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధికారులతో కూడా సమావేశమైనట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. అర్చకులకు కూడా ఏదైతే కరోనా లక్షణాలు ఉన్నాయో ఆ విధంగా గుర్తించారో దాని మీద కూడా అధికారులు ఒక నిర్ణయం అయితే తీసుకునే పరిస్థితులు అయితే స్పష్టంగా గడుపుతున్నాయి. ఇప్పటికే
శ్రీశైలం సంబంధించి శ్రీశైలంలో అర్చకులకు రావడంతో కూడా అక్కడ ఆలయాన్ని దాదాపు 10 రోజుల పాటు మూసివేయాలనే కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికైతే టీటీడీ ఆలయాన్ని మూసివేసే పరిస్థితి లేదు కాబట్టి ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇప్పటికే అధికారులతో అయితే చర్చలు జరుపుతున్నారు. ఎలా ఈ కరోనా బారిన వీరంతా కూడా పడుతున్నారు, దీని మీద ఒక కమిటీ కూడా వేసిన పరిస్థితి, వీరందరికీ కరోనా లక్షణాలు వచ్చిన వారందరికీ కూడా మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా కూడా మాధవంలో వీరికి క్వారంటైన్ నిర్వహించే విధంగా కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు. కాకపోతే ఎక్కువ పాజిటివ్ కేసులు టీటీడీలో అధికారులు అక్కడ విధులు నిర్వహిస్తున్న వారికి వస్తున్న సందర్భంలో అత్యవసర సమావేశం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. రైట్, థాంక్యూ రమణ.